సురేఖ గారు, చాలా కాలం తర్వాత అసలు మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా లేదా అన్నట్టుగా అలా మెరిశారు. వర్షబాలం గారు చెప్పినట్టు సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్లాగా కనిపించారు కొంచెం, అది ఎందుకు మీకు గ్యాప్? శివ, అసలే సినిమాలు రావట్లేదు శివ. అదే దీంట్లోనే ఆన్సర్ ఉంది. ఇందాక చెప్పాను కదా నేను, ఫస్ట్ మా దాకా వస్తే చేయటానికి 100% రెడీగానే ఉన్నాం. మరి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, లేదా పాత వాళ్ళని తెచ్చుకుంటున్నారు, మాకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. సో లక్ష్మణ్ మంచి అవకాశం కల్పించాడని పడ్డారా? అదే అంటే తొందరగా పెళ్లి చేసుకుంటే యంగ్ మదర్ అట్లా కూడా అనుకోవచ్చు, పాజిటివ్గా కావాలి అనుకుంటే. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగున్నారు అందరు క్యారెక్టర్స్ కూడాను. మన డైరెక్టర్ గారు సార్, సార్ ఫస్ట్ మీరు ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఎంతమంది ప్రొడ్యూసర్లకు చెప్పారు సార్ ఈ స్టోరీ అంటే? ఈ స్టోరీనండి. లేదండి, ఫస్ట్ ఇది ఈ స్టోరీ గణేష్ చెప్పింది, గణేష్ తర్వాత నుంచి సురేష్ గారికి, అక్కడి నుంచి వంశీ గారి దగ్గరికి. ఇప్పుడు వంశీ గారు పట్టుకుంటే బంగారం అయిపోద్ది అనేది ఒక క్లారిటీ వచ్చేసిందా మీకు? అది ఎప్పటి నుంచో చాలా మంది ఉంది కదా సార్ అది. సో మెయిన్ ఏంటంటే నాకు ఈ ఫ్యామ్ సితారాకి సినిమా వెళ్ళిన తర్వాత నా సర్కిల్లోనే, ఫిల్మ్ సర్కిల్లో మన అసిస్టెంట్ డైరెక్టర్స్ కింద ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ మంచి సినిమా అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చేసిందని చెప్పి వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అయిపోయిందండి చుట్టూ. సార్, ప్రొడ్యూసర్ గారు నమస్తే. రెండు పెద్ద సినిమాలు పోటీలో మీ సినిమా ధైర్యంగా రిలీజ్ చేశారు, సక్సెస్ చేసుకున్నారు. మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి? అసలు వాళ్ళ బయట ఏమో ఇది ఎక్కువ సక్సెస్ అని ఉంది, ఈ ఫీలింగ్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలా కాంపిటీషన్లో సక్సెస్ ఏం లేదండి, మేము ముందు నుంచి కంటెంట్ నమ్మాము, కొంచెం వెరైటీ కంటెంట్ క్లిక్ అవుతుంది అనుకున్నాం, అలానే క్లిక్ అయింది. కానీ మీరు అన్నట్టు ఆ రెండు సినిమాలతో కాంపిటీషన్గా దానికంటే ఇది బాగుంది అని అలాంటి ఏం లేదండి. చిరంజీవి గారి సినిమా చాలా బాగుంది, చాలా మంచి రెవెన్యూ చేస్తుంది. చిరంజీవి గారు మమ్మల్ని విష్ చేసినట్టు మా సినిమా కూడా సక్సెస్ అయింది, దానికి వెరీ హ్యాపీ. మాకు విష్ చేసిన చిరంజీవి గారి సినిమా ఆడింది, మా సినిమా ఆడింది. ఇంకా దివ్య గారు, దివ్య